భారతదేశ జిడిపి ఎన్నికల ముందు హిమాలయ శిఖరాలతో ఉన్నతంగా ఆకాశమే హద్దులు దాటుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం ప్రచార హోరు సాగించి ప్రజల్ని మోసం చేశారు. ఇవాళ జీడిపిని చూస్తే 4.5%కి ఎదగదారినటువంటి పరిస్థితి. బహుశా భారతదేశ స్వతంత్ర అనంతరం నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందనే దానికి ఇవాళ గణాంకాలు చెప్పినటువంటి పరిస్థితి. ఓ పక్కన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధానంగా ఉల్లిపాయలు ఇవాళ ఉల్లిగడ్డ కేజీ 200 రూపాయలు అమ్ముతుంది అంటే ఇవాళ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ప్రజలందరికీ సంక్షేమాలు ప్రకటించడమే కాదు, ఆల్ ఫ్రీ చేయటమే కాదు, సరసమైనటువంటి ధరలకు నిత్యావసర వస్తువులు అందించాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ 275 రూపాయలు అమ్ముతుందంటే దీనికి ప్రభుత్వాలు ఏమన్నారు? కాబట్టి రఘురామరాజన్ ప్రకటనే దానికి సాక్షి ఇవ్వటం. ఇవాళ ఈ పాపానికి కారణం భారతదేశంలో ఆర్థిక మాంద్యం రావటానికి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతున్నది రాబోయేటువంటి కాలంలో అని చెప్పినటువంటి రఘురామరాజన్ యొక్క సాక్షిపై ఆయన ప్రకటనే సాక్షిభూతం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. మడమ తిప్పమని చెప్పారు, కానీ మడమ తిప్పారు. ధరల మీద ప్రజల మీద భారాలు వేశారు. నవరత్నాలు అమలే కాదు ఇవాళ, మరి ప్రజల మీద భారాలు వేయటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 671 కోట్ల రూపాయల భారాన్ని వాళ్ళ రాష్ట్రపతిలపై మోపడం జరిగింది. కృష్ణా రీజియన్లో 54 కోట్ల రూపాయల భారం వాళ్ళ ప్రజల మీద పడుతుంది. విజయవాడ సిటీలో 420 సిటీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఇవాళ ములిగనక్క మీద తాకితే పడ్డాయి. ఇవాళ ఇప్పటికే కిలో ఉల్లిపాయలు పెరిగినాయి, ధరలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ములిగనక్క మీద తాటికే పట్టినట్టుగా వాళ్ళ ఆర్థిక ధరలు పెంచడం అంటే ఇది పూర్తిగా ప్రజల్ని పక్కదారి పట్టించడమే, అప్రజాస్వామికమైనటువంటి చర్య. కాబట్టి పెంచినటువంటి బస్సు రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం ఉపసంహరించాలని చెప్పి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక మీరు ఇచ్చినటువంటి మాట వాగ్దానాలు ఏదైతే ఉన్నదో ప్రజల మీద భారరహిత ధరల రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ వల్ల మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఇసుక కొరత, రెండవది ధరల ఆర్టీసీ పైన భారాన్ని, ఓ పక్కన ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు. కాబట్టి విలీనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి సంస్థని కాపాడవలసినటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితికి వెళ్లకుండా ప్రజల మీద భారం వేయటం అంటే ఇవాళ ఓడెక్కిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య లాగా ఉన్నది. కాబట్టి ప్రజలు నాకేమిట్లే 5 సంవత్సరాల వరకు నన్ను తెచ్చేవారు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారాలు వేసింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తక్షణమే పెంచిన ఆర్టీసీ బస్సు రేట్ను ఉపసంహరించాలని చెప్పి లేని పక్షంలో భవిష్యత్తులో వామపక్ష తీవ్రమైనటువంటి ఆందోళన చేపడతాయని చెప్పి హెచ్చరిస్తున్నారు.